అలాగే యువతకి దిశానిర్దేశం చేయడానికి, ముఖ్యంగా విద్యార్థులకి ఈ రోజున నేను ఉంది 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికని, తల్లిదండ్రులకి విద్యా భారం అవ్వకూడదు, 1వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్యని పథకాన్ని ప్రవేశపెడుతున్నాం. మీరు కాలేజీకి వెళ్ళాలన్నా మీ ఐడి కార్డ్ తోటి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం. అలాగే భోజనాలకి తినటానికి ఒక రోజున ఒక్కొక్క వెనుకబడిన జిల్లాల నుంచి కానీ ఎక్కడెక్కడ దూర భారాన ఉన్న ఆడబిడ్డలు గాని తిండికి ఇబ్బంది పడతా ఉంటే ప్రతి చోట విద్యార్థులకి మీరు మీ ఐడి కార్డు చూపిస్తే డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ లో ఎందుకు పెట్టినానంటే చంద్రన్న గారి అన్నదానం కాదు ఇది, జగన్మోహన్ రెడ్డి గారి అన్నదాన పథకం కాదు. ఎందుకంటే వాళ్ళెవరు వాళ్ళ జేబులో డబ్బులు ఇవ్వట్లేదు. గోదావరి జిల్లాలో తల్లి డొక్కా సీతమ్మ నాకు అన్నం వేస్తుందని చెప్పి కాలువకి అవతల ఉంటుంది అడిగితే తల్లి సీతమ్మ అర్ధరాత్రి అపరాత్రి లేకుండా అన్నం పెట్టేదంట. చిన్నప్పుడు మా అమ్మ నాన్న చెప్పేవాడు ఆ తల్లి పేరు మీద ప్రతి విద్యార్థులకి విద్యార్థినులకి డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ ఏర్పాటు చేస్తాం, నాణ్యత తోటి కూర్చున్న తిండి పెడతాం. ఏ మూలకి వెళ్ళినా విద్యార్థులు అడుగుతుందన్న మాట, మాకు డిగ్రీ కాలేజ్ లేదు అవి లేవు ఇవి లేవు అంటుంటే జనసేన ఒకటే తీసుకుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కుదిరితే మండలం దాకా ఒక ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఒకటి, అగ్రికల్చరల్ కాలేజ్ గాని పాలిటిక్ కాలేజ్ గాని ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా డిగ్రీ చదువు ఉద్యోగ ప్రవేశ అర్హత కోసం మీరు ఫీజులు ఎక్కువ చెల్లిస్తా ఉన్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మీరు ఫీజులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప అన్ని కులాలకి సంబంధం లేకుండా మీరు ఉన్నత కులాల అణగారిన కులాలే కాదు విద్యార్థులు విద్యార్థులే, చిన్నపిల్లలు వీరికి కుల వివక్ష లేదు మత వివక్ష లేదు. ఎదిగే వయసులో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి పోవడానికి కామన్ స్కూల్ సిస్టమ్ పెడతా ఉన్నాం. అన్ని కులాలకు సంబంధించిన విద్యార్థులు కామన్ హాస్టల్స్ డెవలప్ చేస్తాం. ఎందుకంటే భారతదేశానికి దిశానిర్దేశం చేయగలిగేది యువతే. యువత మీలో మీరు కొట్టుకుంటా ఉంటున్నారు ఆ కులం. నేను ఈ మతం అంటే దేశానికి కావాల్సింది స్వామి వివేకానంద కోరుకుంది ఉక్కు నరాలు ఇనప కండరాలు వజ్రాయుధం లాంటి మనసు ఉన్న యువత కావాలి దేశానికి అని కోరుతున్నాను. మనలో మనం కొట్టుకుంటే ఎట్లా, మనలో మనం తిట్టుకుంటే ఎట్లా? వజ్రాయుధం లాంటి మనసు అంటే నేను అడ్డదారులు తొక్కేనని చెప్పి అట్లా అది కాదు. వజ్రాయుధం చేసింది తదిచి మహర్షి యొక్క వెన్నెముక నుంచి త్యాగానికి చిహ్నం. ఎవరైతే అత్యంత త్యాగపూర్వకమైన మనసు ఉంటుందో అది వజ్రాయుధం లాంటి మనసు. అలాంటి వజ్రాయుధం లాంటి మనసుతోటే ఈ రోజు చేసిన మేనిఫెస్టో మేము తయారు చేశాం. అన్ని వృత్తిపర కళాశాలలో ఇన్నోవేషన్ హబ్స్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయబోతున్నాం. దీంట్లో వచ్చేది మనకి చాలా మంది విద్యార్థులు మీ తెలివితేటలు మీ అసాధారణమైన ప్రతిభ పాఠవాళ్ళు ఉపయోగించుకునేలాగా ఇన్నోవేషన్ హబ్స్ గాని మీరు ఇమేజన్ చూశారు ఒక చిన్నపాటి యాప్ పెడితే కోట్లకు సంపాదించే ఒక ఐడియా. అలాంటి ఐడియాస్ ని మీకు ఇవ్వడానికి మీ దగ్గర శక్తి సమర్థత ఉండదు. అలాంటి ఇన్నోవేషన్ హబ్స్ అలాంటి ఇంక్యుబేషన్ సెంటర్స్ ని ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే యువత మీరు కోటీశ్వరులు కావాలి, మీ ప్రతిభా పాఠవాలకు తగ్గ గుర్తింపు ఉండాలి, మీరు అనేక మందికి లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేదే ఈ ముఖ్య లక్ష్యం. అలాగే ఉద్యోగాలు ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ఏ మొలకెళ్ళినా శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఏ మూలకెళ్ళినా ఏ జిల్లాకి వెళ్ళిన అడుగుతుందన్నా మాకు బ్యాక్ లాగ్ ఉద్యోగాలు ఉండిపోయి పూర్తి చేయట్లేదంటే ప్రభుత్వం ఏమాడుతుంది? ఖజానాలో డబ్బులు లేవంటారు. మీరు అడ్డగోడ దోపిడీ చేయడానికి వేల వేల కోట్లు దోపిడీ చేయడం డబ్బులు ఉన్నాయే, ఉద్యోగాలు కల్పించడం డబ్బులు లేవా మీకు? అందుకే జనసేన ప్రభుత్వం నిర్ణయించుకుంది మేనిఫెస్టోలో బ్యాక్ లాగ్ ఉద్యోగాలని దాదాపు 100,000 ఉద్యోగాలను ఐడెంటిఫై చేశాం. దీనిని వచ్చిన 6 నెలల్లోనే ఉద్యోగాలు పూర్తి చేస్తాం, అందరికి కల్పిస్తాం, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తా ఉన్నాం. మేము కోరుకుంది దాదాపు సంవత్సరానికి జనసేన ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలను టార్గెట్ చేశాం. 10 లక్షల ఉద్యోగాలని ఆస్పిరేషన్ ఇది, మాకు 10 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఆకాశానికి ఎలా నక్షత్రాన్ని చేరుకోవాలంటేనే కనీసం భూమండలాన్ని దాటగలం. మేము కోరుకుంటే 10 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి సృష్టించగలిగే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దాంట్లో భాగం ముందు 100,000 జాబ్స్ ని ప్రభుత్వంలోనే పూర్తి చేస్తాం. అలాగే సర్వీస్ సెక్టార్ లో గాని, పంచాయత్ వ్యవస్థలో గాని, బ్యాంకింగ్ లో గాని, నర్సెస్ పారామెడికల్ స్టాఫ్ లో చాలా సర్వీసెస్ వింగ్లు అన్నిటి కలిపి హోటల్స్ అండ్ టూరిజం, ఐటీ, ఎంటర్టైన్మెంట్ లో దాదాపు 3 లక్షల ఉద్యోగాల్ని సృష్టించడానికి రెడీ అయ్యాం. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో, ఎలక్ట్రానిక్స్ లో, ఫార్మాఫీ లో దాదాపు ముందుగా రాగానే 50,000 జాబ్స్ ఐడెంటిఫై చేశాం. దాన్ని 2 లక్షల జాబ్ కి తీసుకెళ్తామని మీకు తెలియజేస్తా ఉన్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.